హాయ్ ఫ్రెండ్స్ హౌ ఆర్ యూ వెల్కమ్ టు టు ఆర్ త్రీ నేను మీ మహమ్మద్ యాసిన్ సో ఈరోజు మనం ఒక మంచి టాపిక్ డిస్కస్ చేయబోతాం ఎందుకంటే సివిల్స్ ఐఏఎస్ ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం ఈ బుక్ కంపల్సరిగా చదవాలి వాళ్ళు ఎలా చదవాలి ఎలా చదవకూడదు దాని గురించి మాట్లాడదాం సో ది ఇండియా ఇయర్ బుక్ అంటే ఫస్ట్ గుర్తుకొచ్చేది కరెంట్ అఫైర్స్ అనమాట అంటే ఈ ఇండియా బుక్ అంటే ఇంకా ఇయర్లో జరిగినటువంటి మొత్తం కరెంట్ అఫైర్స్ ఒక బుక్లో రిలీజ్ చేస్తారు దాన్నే ఇండియా బుక్ అంటారు అని మనకు తెలుసు సో ఈ ఇయర్ బుక్కి ఆ ఇయర్ బుక్కి తేడా ఏంటి ఇది ఇయర్ బుక్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళే మాత్రమే రిలీజ్ చేస్తారు అనమాట గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ స్వయంగా ప్రింట్ చేసి రిలీజ్ చేస్తుంది సో బయట కరెంట్ అఫైర్స్ మనకు అక్కడ ఉన్నటువంటి ఆ పబ్లిషర్స్ రిలీజ్ చేసి మనకి అనమాట సో దీనికి దానికి తేడా ఏంటి సో ఇవి ఎవరు చదవాలి ఎవరు చదవరు సో దీనికి ఎలా చదవాలి సో దాని దీంట్లో ఉన్నటువంటి సబ్జెక్ట్ అన్ని చాప్టర్స్ మనం ఏ విధంగా డివైడ్ చేసుకొని చదివితే మన సబ్జెక్ట్ నాలెడ్జ్ పెరుగుతుంది సో దీన్ని బట్టి ఎన్నో విషయాలు మనం ఈరోజు డిస్కస్ చేద్దాం సో దీనికి సంబంధించి నేను ఒక బుక్ మీకు చూపిస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బుక్ పీడిఎఫ్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి నేను మీకు చూపిస్తాను కొద్దిసేపు వచ్చేసే వెయిట్ చేయండి సో మన ఇండియా ఇయర్ బుక్ ట్వంటీ ట్వంటీ వన్కి మన నరేంద్ర మోడీ సార్ మన ప్రైమ్ మినిస్టర్ గారు ఒక మాస్క్ పెట్టుకొని ఉన్నారనమాట ఎందుకు ఇది ఒక నిదర్శనం అనమాట సో అందరూ మాస్క్ ధరించండి ఈ కరోనా వైరస్ నుంచి బార్ దూరం అవ్వండి అని సో అందరూ కూడా మాస్క్ ధరిద్దాం అండ్ మనమందరము ఈ యొక్క ఈ యొక్క కరోనా బారి నుంచి బయటపడేటట్టు మన వల్ల ఎవరికి రాకూడదు వాళ్ళ వల్ల మనకి రాకూడదు ఓకే ఆ విధంగా మాస్క్ వేసుకోవాలన్న అందుకోసమే అనమాట ఓకే ఈ బుక్లో ఏమేమి ఉంటాయంటే ఈ ఇయర్లో జరిగినటువంటి అంటే ట్వంటీ ట్వంటీలో జరిగినటువంటి అన్ని విషయాలు ఉంటాయన్నమాట ఫస్ట్ నుంచి మళ్ళీ ఈ ఇయర్ వరకు మొత్తం ఉంటారు అనమాట ఏమేమి జరిగాయి ఇంపార్టెంట్ ఈవెంట్స్ కొన్నిసార్లు ఏం ఏం జరుగుతాయంటే ఈ బుక్లో నుంచి డైరెక్ట్ బిట్స్ కూడా పడతాయి యాక్చువల్గా దీంట్లో డేటా ఉంటుంది కాన్సెప్ట్ ఉంటుంది రెండూ ఉంటాయి డేటా మళ్ళా అంటే గ్రూప్స్ ప్రిపేర్ వాళ్ళ కోసం సో మన లాంటి మన అంటే మనం ఈ బుక్ చదవాలా అని మీకు డౌట్ రావచ్చు చదవాల్సిన అవసరమే లేదు బట్ ఎందుకంటే ఈ బుక్స్లో ఉన్నటువంటి మొత్తం డేటా మనకు మన సార్ వాళ్ళు మనం ఫాలో అయ్యే బుక్స్ ఆథర్స్ ఆల్రెడీ మొత్తం ఫాలో అయ్యి వాళ్ళే చదువుతారు మొత్తం ఈ బుక్ ఇద్దరే మాత్రం చదువుతారు కంపల్సరీ ఒకటి ఐఏఎస్ అభ్యర్థులు చదువుతారు మరియు రెండో వాళ్ళు ఆథర్స్ అనమాట ఖచ్చితంగా ఆథర్స్ ఈ బుక్ చదవాల్సిందే వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు ఎందుకంటే ఈ బుక్లో ఉన్నటువంటి డేటాని ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళ బుక్స్లో తెలియజేస్తే మనం చదవగలుగుతాం సో అలాంటి బుక్ అనమాట గవర్నమెంట్ రిలీజ్ బుక్ కదా ఏదైనా మనకు ఎగ్జామ్ హాల్లో మనకు ఏదైనా డౌట్ వచ్చింది సంథింగ్ మనకు ఈ బిట్ తప్పేమో అని అన్నప్పుడు మనం ఈ బుక్ని అ ఒక అథారిటీ చూపించవచ్చు అనమాట ఒక ఏమంటారు ఒక ప్రామాణికమైన లాగా మనం ఈ బుక్లో ఈ బుక్లో ఉంది మేము అందుకోసం ఆప్షన్ పెట్టామని మనం చెప్పొచ్చు అనమాట సో దీంట్లో ఏమేమి టాపిక్స్ ఉన్నాయో ఒకసారి మనం చూసుకుంటే మొత్తం దీంట్లో ముప్పై రెండు టాపిక్స్ ఉన్నాయన్నమాట ఈ ముప్పై రెండు టాపిక్స్లో ఏమేమి ఉన్నావు ఒకసారి మనం చదువుకున్నాం సింపుల్గా ఎందుకంటే ఒక్కసారి చదివితే మనకు మైండ్లో గుర్తుండిపోతాయి ఓహో ఇవన్నీ ఉన్నాయా అని నేనే చదువు నేనే మీకు చెప్పవచ్చు మీరు మీరు మీరే చదువుకోండి అని సో అది మీకు క్లాస్ విన్నట్టు అనిపించదు ఒకసారి నేనే చదువుతాను ద ల్యాండ్ అండ్ ద పీపుల్ ద ల్యాండ్ అండ్ ద పీపుల్ ఉంటే మనకు తెలుసు ఆల్రెడీ ఆర్టికల్ వన్లో మనకు అండ్ షెడ్యూల్ వన్లో కూడా ల్యాండ్ అండ్ పీపుల్ గురించి మాట్లాడతారు ఎక్కువ ఓకే నేషనల్ సింబల్స్ మనకు పాలిటీలో కూడా వస్తుంది పాలిటీ సపరేట్ అండ్ అగ్రికల్చర్ టూరిజం బేసిక్ ఎకనామిక్ డేటా కామర్స్ కమ్యూనికేషన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిఫెన్స్ ఎడ్యుకేషన్ ఎనర్జీ ఎన్విరాన్మెంట్ ఫైనాన్స్ కార్పొరేట్ అఫైర్స్ ఓకే ఫుడ్ సివిల్ సప్లైస్ కన్జ్యూమర్ అఫైర్స్ అండ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ ఇండియా అండ్ ద వరల్డ్ అంటే ఇండియాకి వాళ్ళు కంపేర్ చేసి మాట్లాడతారు అన్నమాట ఇండస్ట్రీ లా అండ్ జస్టిస్ లేబర్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంప్లాయ్మెంట్ మాస్ కమ్యూనికేషన్ ప్లానింగ్ రూరల్ డెవలప్మెంట్ సైంటిఫిక్ అండ్ టెక్నాలజికల్ డెవలప్మెంట్స్ ట్రాన్స్పోర్ట్ వాటర్ రిసోర్సెస్ వెల్ఫేర్ యూత్ అఫేర్స్ అండ్ స్పోర్ట్స్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ డైరీ ఆఫ్ నేషనల్ ఈవెంట్స్ జనరల్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ అపెండిసెస్ థర్టీ టూ ఓకే మొత్తం థర్టీ థర్టీ టూ చాప్టర్స్ ఉన్నాయి కానీ సో ఈ చాప్టర్స్ని మనకు తగినట్టు మనకు సబ్జెక్ట్ గుర్తుండేలాగా దీన్ని మనం ఎకానమీ పరంగా వేరు చేయాలి అండ్ జాగ్రఫీ పరంగా వేరు చేయాలి పాలిటీ పరంగా వేరు చేయాలి అండ్ సో ఈ విధంగా వేరు చేసుకొని చదివితే మనకు సబ్జెక్ట్ తొందరగా ఎక్కుతుందన్నమాట సో ఇలా వేరు చేసి నేను ఆల్రెడీ చేశాను సో మీరు కూడా చూద్దాం ఇప్పుడు వచ్చే కొద్ది కొద్దిసేపు ఈ డేటా మనం చూద్దాం మీరు ఒకసారి చూసారంటే ఈ డేటా ఉంది కదా ద ల్యాండ్ అండ్ పీపుల్ ఈ ఈ పేరాగ్రాఫ్ మొత్తము జాగ్రఫీ ఉంటుంది ఆథర్స్ ఇంగ్లీష్ మీడియం ఆథర్స్ మొత్తం ఇక్కడ నుంచో వాళ్ళు తీసుకుంటారనమాట ఓకే తెలుగు మీడియం ఆథర్స్ కూడా దీన్నే మనకు తెలుగులో ట్రాన్స్లేట్ చేసి మనకి ఇస్తారనమాట ఓకే ఎక్కడి నుంచో వాళ్ళు ఏం పుట్టుకురమాట సో ఇక్కడ ఇలాంటి మంచి మంచి బుక్స్ వాళ్ళు మనకి మంచి మంచిగా మనకు అర్థమయ్యేటట్టుగా సింప్లిఫై చేసి రాస్తారనమాట సో వాళ్ళు ఎవరైనా సరే ఈ బుక్ అలా సింప్లిఫై చేసి చదువుకోవచ్చు కానీ ఒకసారి కన్నా ఎక్కువ అసలు చదువుకోండి ఎందుకంటే చాలా లావ్ బుక్ ఇది వెయ్యి పేజెస్ ఉన్నాయి అన్నమాట స్టూడెంట్ వెయ్యి పేజెస్ ఉన్నాయి ఇక్కడ కారణాలు చూడండి వెయ్యి ఒక వెయ్యి అరవై ఐదు పేజెస్ ఉన్నాయి ఒక వెయ్యి అరవై ఐదు పేజెస్ మీరు చదవడం అంటే అసలు వేస్ట్ ఆఫ్ టైం కదా సో అందుకోసమే కొన్ని చూసుకొని చదువుకుంటూ పోవాలన్నమాట సో దీనికి సంబంధించి మీరు చూసుకో క్రూడ్ బర్త్ రేట్ క్రూడ్ డెత్ రేట్ ఆల్రెడీ మనకు రెండు వేల పదహారులో ఒకసారి రెండు వేల పదహారు రెండు ఎయిటీనో టూ థౌసండ్ సిక్స్ ఎయిటీనో ఒకసారి మనకు గ్రూప్ టూలో అడిగాడు క్రూడ్ డెత్ రేట్ ఎంత అని సో ఇలాంటి చిన్న చిన్న అన్నీ అన్ని బిడ్స్ ఉంటాయన్నమాట సో దీన్ని మనం చూసుకోవచ్చు ఇది గవర్నమెంట్ రిలీజ్ బుక్ ఇది కూడా ఎవరు రిలీజ్ చేశారంటే మినిస్ట్రీ ఆఫ్ స్టార్టింగ్లోనే నేను చూపించాను ఒకసారి చూపిస్తాను ఏ మినిస్ట్రీ ఈ బుక్ రిలీజ్ చేసిందంటే ఓకే మినిస్ట్రీ చూడండి మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ ఈ మినిస్ట్రీ వాళ్ళు రిలీజ్ చేశారు బుక్ సో గవర్నమెంట్ కదా నమ్ముతారా ఓకే పబ్లికేషన్స్ డివిజన్ అనమాట ఈ యొక్క పబ్లికేషన్ యొక్క వింగ్ పేరు అనమాట ఓకే ఓకే మనం ఇక ఈ బుక్ గురించి మొత్తం మీ బుక్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు చూపిస్తాను డోంట్ వరీ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో కూడా మీకు నేను చూపిస్తాను ఈరోజు సో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనే విషయానికి వస్తే ఫస్ట్ మీరు క్రోమ్లో ఓపెన్ చేసిన వెంటనే టార్గెట్ గ్రూప్స్ గ్రూప్స్ స్పేస్ ఇచ్చి వన్ టూ త్రీ అని ఒక్కండి అనమాట నెట్లో అయితే మన వెబ్సైట్ ఫస్ట్ వస్తాం మన వెబ్సైట్ ఇక్కడ మనం చూసుకోవచ్చు నెట్ మన వెబ్సైట్ ఫస్ట్ వస్తుంది సో మీరు ఓపెన్ చేసుకున్నారంటే సో ఈ విధంగా ఓపెన్ అవుతుంది మొబైల్లో వాళ్ళకైతే వేరే విధంగా ఓపెన్ అవుతుంది సిస్టమ్లో ఓపెన్ చేసే వాళ్ళకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది నేను మొబైల్లో ఓపెన్ చేసే వాళ్ళకి ఏ విధంగా ఓపెన్ ఉందిగా చూపిస్తాను ఒకసారి చూడండి మొబైల్లో ఓపెన్ చేసే వాళ్ళకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది సో ఇలా ఓపెన్ అవుతుంది సో పీడిఎఫ్ కావాలనుకునే వాళ్ళు ఫస్ట్ ఇయర్ ఏముంది ఇండియా ఇయర్ బుక్ ట్వంటీ ట్వంటీ వన్ ఫ్రీ పీడిఎఫ్ డౌన్లోడ్ అయింది దీని మీద నొక్కండి దీని మీద నొక్కితే ఇలాగే మీరు కిందికి వచ్చారంటే లాస్ట్లో ఇక్కడ క్లిక్ హియర్ సార్ ఇక్కడ ఉంది కదా ఇండియా ఇయర్ బుక్ ఫర్ ట్వంటీ ట్వంటీ వన్ ఫ్రీ డౌన్లోడ్ పీడిఎఫ్ క్లిక్ హియర్ ఉంది క్లిక్ హియర్ మీరు అనుకోండి ఇలా మనకు ఒక డ్రైవ్ ఓపెన్ అవుతుంది ఈ డ్రైవ్లో ఇక కార్నల్ ఉంది కదా డౌన్లోడ్ అని ఇక్కడ నొక్కారంటే మీకు డౌన్లోడ్ అయిపోతుంది అనమాట సో ఆ విధంగా అనమాట ఇంకా మీకు అర్థమైంది అనుకుంటాను ఇక ఇంకా మీకు మొబైల్లో ఇక్కడ కనిపించలేదు స్టార్టింగ్లోనే మీకు కనిపించలేదు అనుకోండి అప్పుడు మీరు ఏం చేస్తారు జస్ట్ ఇట్లా స్క్రోల్ చేస్తూ కిందికి రండి స్క్రోల్ చేస్తూ కిందికి రండి కిందికి వచ్చారంటే కదా ప్రిపరేషన్ గైడెన్స్ అనే ఒక ట్యాగ్ ఉంటుందో ప్రిపరేషన్ గైడెన్స్ కదా ప్రిపరేషన్ గైడెన్స్ దీంట్లో ఫస్ట్ త్రీ మంత్స్ స్టడీ ప్లాన్ ఫర్ బిపిఎస్సి టీఎస్పీఎస్సీ గ్రూప్ టూ ఇన్ తెలుగు సో దీంట్లో ఇట్లా కిందికి వచ్చారంటే హౌ టు రీడ్ ఇండియా ఇయర్ బుక్ ఫర్ ట్వంటీ ట్వంటీ వన్ ఐఏఎస్ ఎగ్జామ్ ఇన్ తెలుగు ఉంది దీని మీద ప్రెస్ చేయండి అండ్ ఇంకో ఫోల్డర్ వస్తుంది దీని మీద కూడా ప్రెస్ చేయండి సో ప్రెస్ చేశారంటే మీరు ఇక్కడ మనకు ఉన్నటువంటి ఏ విధంగా చదువుకోవాలా అనేది ఇక్కడ రాశాను పీడిఎఫ్ కావాలి కదా మనకు సారీ స్క్రోల్ చేస్తూ కిందకి వచ్చారంటే మనకు పీడిఎఫ్ అని ఉంటుంది అనమాట ఈ బుక్స్ పీడిఎఫ్ అని ఉంటుంది కదా లాస్ట్లో ఈ బుక్స్ పీడిఎఫ్ ఇక్కడ ఉంది ఈ బుక్స్ పీడిఎఫ్ ఉంది కదా దీంట్లో ఇక్కడ చూడండి ఇండియా ఇయర్ బుక్ పీడిఎఫ్ ఓకే మళ్ళీ దీని మీద ప్రెస్ చేయండి మీరు సో ఇక్కడ కిందకి వచ్చారంటే మీకు అర్థమైపోతుంది ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు క్లిక్ హియర్ మీద ఇక్కడ మీరు నొక్కి నొక్కినా సరే డౌన్లోడ్ అయిపోతుంది అనమాట ఆప్ డౌట్లో నొక్కినా సరే డౌన్లోడ్ అయిపోతుంది సో ఇలాగా మొబైల్లో ఉన్న వాళ్ళు డౌన్లోడ్ చేసుకోవచ్చు మనం ఇక మనం సిస్టంలో ఒక ఈ పుస్తకాన్ని ఎలా చదవాలి ఎలా కంపైల్ చేసుకున్నాము నేను డిస్ డివైడ్ చేశానని చెప్పాను కదా ఆ డివిజన్ మనం ఒకసారి చూసుకుందాం ఓకే నేను ఎవరైనా ఈ వీడియో చూడడం వల్ల నేను చదువుకుంటాను అనుకునే వాళ్ళు మన వెబ్సైట్ నుంచి నేను తెలుగులో మొత్తం రాసి పెట్టేశాను మీరు చదువుకోవచ్చు అనమాట సో ఈ పుస్తకం దేనికోసం ఎవరు చదవాలి సో దీనికి ఉన్నటువంటి చిట్కాలు ఏంటి అసలు ఇండియా ఇయర్ బుక్ అంటే ఏంటి దీంట్లో ఏమేమి ఉంటాయి అనేది కూడా నేను రాశాను మీరు చూసుకోవచ్చు అండ్ దెన్ ఈ పరీక్ష కోసం మీరు చేసేటువంటి ఈ పరీక్ష కోసం ఇండియా ఇయర్ బుక్ ఎలా మనం ఎలా చదవాలనే విషయం అన్నమాట ఇంకా మనం చూద్దాము సో ఇండియా ఇయర్ బుక్ని పూర్తిగా ఈ ఫిలిమ్స్ ఎవరు కూడా ఒక రెండుసారి చదవకూడదు ఒకేసారి మాత్రమే చదవాలి ప్రిలిమ్స్ ఎవరైనా సరే సివిల్స్ అవుతుంటే వాళ్ళ ఐఏఎస్ విపరీతూ అవుతుంటే ఒక్కసారి మాత్రమే ఒకసారి ప్రిలిమ్స్ ముందు ఒకసారి చదవాలి మెయిన్స్కి ఒకసారి చదవాలి అంతే ఎందుకంటే చాలా పేర్స్ ఉన్నాయి కదా ఎక్కువసార్లు చదవకూడదు ఇక మనం చూసుకుంటే నేను విషయ జాబితా అంటే ఒక అధ్యయనం చాప్టర్స్ అని చూపించాను కదా దాన్ని డివైడ్ అన్నమాట ఇది భారతీయ రాజకీయాలు హక్కుల సమస్యలు మరియు సామాజిక అభివృద్ధి అంటే పాలిటీ అంటే పాలిటిక్ కింద వేసారనమాట ఇంకా కింద ఏమేమి చాప్టర్ చేశాము జాతీయ చిహ్నాలు రాజకీయాలు అంటే పాలిటీ అని అర్థం రాజకీయాలు అంటే చట్టం మరియు న్యాయం విద్య ఆహారం మరియు పౌర సామాగ్రి ఆరోగ్యం కుటుంబ సంక్షేమం కార్మిక నైపు కార్మిక నైపుణ్యాభివృద్ధి మరియు ఉపాధి ప్రణాళిక గ్రామీణ మరియు పట్టణాభివృద్ధి సంక్షేమం సో నంబర్ చాప్టర్స్ నంబర్స్ కూడా వచ్చాను పక్కన ఈ చాప్టర్స్ మాత్రమే ఈ పాలిటీ వస్తాయి వస్తాయన్నమాట ఇంకా చూస్తే భౌగోళిక పర్యావరణం మరియు శాస్త్రం మరియు సాంకేతికత అదే అండి ఇంకా జాగ్రఫీ ఎన్విరాన్మెంట్ దాని కిందికి వస్తుంది అనమాట ఏమేమి వస్తాయి అంటే భూమి మరియు ప్రజలు వ్యవసాయం పర్యావరణం శాస్త్రీయ మరియు సాంకేతిక పరిణామాలు జలవనరులు రాష్ట్ర లు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు సో ఇవన్నీ దీనికి ఎందుకు వస్తాయి అనమాట సో ఆర్థిక వ్యవస్థ మరియు వృద్ధి అంటే ఎకానమీ ఎకానమీ కిందకి ఏమేమి వస్తాం మనం చూసుకుందాము శక్తి హౌసింగ్ పరిశ్రమ రవాణా కమ్యూనికేషన్ టెక్నాలజీ ఇవన్నీ ఎకానమీ కిందకి వస్తాయి సో జాతీయ అంత అంతర్జాతీయ సంబంధాలు అంటే ఇంటర్నేషనల్ దేశం కింద రక్షణ మరియు భారతదేశం ప్రపంచం కిందకి వస్తుంది అన్నమాట అదే సాధారణ జ్ఞానం మరియు ఇతరాలు చూసుకుంటే పర్యాటక రంగం మాస్ కమ్యూనికేషన్ యువజన వ్యవహారాలు రాష్ట్ర పరిపాలన ఇవన్నీ మనకు అవసరం లేదు సో ఇవన్నీ చెప్పా కదా మనం డివిజన్ పాలిటీకి ఎకానమీకి జాగ్రఫీకి ఎన్వైర్న్మెంట్కి డివిజన్ చేసుకోవాలని చెప్పాను కదా ఈ విధంగా మనం డివిజన్ చేసుకోవాలన్నమాట సో ఓకే ఇంకా మీరు ఇవి ఏమేమి చదవాలో ఎలా చదవకూడదు అనే విషయాన్ని మనకు వస్తే ఒకసారి మరి ఏం చెప్పాము మీరు ఒకసారి ఎన్సీఆర్టీ మొత్తం చదివారంటే ఎన్సీఆర్టీ వైజ్గా మీరు వీటిని డివైడ్ చేసుకొని ఎన్సీఆర్టీని కూడా కొద్ది మీరు అప్డేట్ చేసుకోవచ్చు వీటి ద్వారా ఇండియా బుక్లో కొంటే కొన్ని ఆర్టికల్ ఏమేమి రాజ్యాంగ సవరణ చేస్తారు అవన్నీ చట్టాలన్నీ ఉంటాయన్నమాట ఈ చట్టాలను మీరు ఇక్కడ చదవకూడదు పీఆర్ఎస్ డాట్ ఓఆర్జీ అని ఒక వెబ్సైట్ ఉంటుంది అన్నమాట ఆ వెబ్సైట్లో వెళ్ళి మీరు చదవాలి సో పిఆర్ నేను వెబ్సైట్లన్నీ గ్యాదర్ చేస్తున్నాను త్వరలోనే వెబ్సైట్ల మీద ఒక స్టూడెంట్కి కావాల్సినటువంటి వెబ్సైట్ ఏంటివి అనే దాని మీద నేను ఒక మంచి వీడియో చేస్తాను గ్యాదర్ చేస్తున్నాను సో ఇవన్నీ ఎవరు తెలుస్తాయంటే ఒకసారి అనుభవించవచ్చు తెలుస్తాను అనమాట ఊరికే వీడియోలు చేస్తున్న ఎవరికి తెలియవు అనుభవించ నేనైతే ఇవన్నీ అనుభవించి అనుభవించి ఏవి చదవాలో ఏ చదవద్దు నాకు చాలా టైం పట్టింది అనమాట తెలుగు మీడియంలో చేద్దాం అనుకుని సో కానివ్వండి చూద్దాం నా ఎక్స్పీరియన్స్ మీకైనా ఉపయోగపడుతుంది సో ఇండియా ఇయర్ బుక్లో ఉన్నటువంటి పాలసీస్ విధానాలు ఇక్కడ ఉన్నటువంటి ఎన్నో చాలా ముఖ్యమైన టాపిక్స్ ఉంటారు దాంట్లో నుంచి కొన్ని మాత్రం మనం ఎంపిక చేసుకోవాలి అన్నీ చదవకూడదు అనమాట సో వాటిని తేడా మనం గుర్తించాలి ఇవి ఏవి మనకు సంక్షేమం యొక్క పథకాలు ఉన్నాయి ఏవి అభివృద్ధి పథకాలు ఉన్నాయి దాన్ని గుర్తించి మనం చదవాలి సంక్షేమ పథకాలు వేరు అభివృద్ధి పథకాలు వేరు ఓకేనా ఇంకా ఓకే ఐఏఎస్ ఫిలిమ్స్ దుఃఖంలో పర్యావరణం శాస్త్రములు సాంకేతికత శక్తి పరిశ్రమ భౌగోళిక సంబంధిత అధ్యాయాలకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలి ఐఎస్ ఫిలిమ్స్ ఫలితం తర్వాత కూడా ఈ మిగిలిన పుస్తకాన్ని చదవాలి సో ఫిలిమ్స్కి అయితే ఓన్లీ మనము సాంకేతిక ఇది పర్యావరణము సాంకేతికత అంటే టెక్నాలజీ శక్తి పరిశ్రమలు భౌగోళిక సంబంధించి మాత్రమే చదవాలి అండ్ మెయిన్స్ వచ్చేలోపు మిగతావి చదవాలి అంటున్నారు సో ఈ బుక్ ఇంకా ముగింపు విషయాన్ని మాట్లాడితే ఈ బుక్ గవర్నమెంట్ ద్వారా ఆథరైజ్డ్ బుక్ అనమాట ఈ బుక్లో తప్పు ఉంటే అది తప్పు ఈ బుక్లోనే కరెక్ట్ ఉంటే అదే కరెక్ట్ అనమాట సో ఆ విషయాన్ని ఇక్కడ మనం మాట్లాడుతున్నాము సో ఈ ఆర్టికల్స్ కూడా ఈ ఆర్టికల్స్ మీరు మన వెబ్సైట్లో చదువుకోవచ్చు సో ఎక్కడ చదువుకోవచ్చు అనే విషయాన్ని మాట్లాడితే ఇక్కడ మీరు ప్రిపరేషన్ గైడెన్స్ అని ఇప్పుడే చెప్పాను దీంట్లో హౌ టు రీడ్ ఇండియా ఇయర్ బుక్ ఫర్ ట్వంటీ ట్వంటీ వన్ ఐఏఎస్ ఎగ్జామ్ అని రాశా ఒక ఆర్టికల్ ఉంది ఆర్టికల్ మీరు చదువుకోవచ్చు సో తెలుగులో ఇలాంటి వెబ్సైట్స్ని మెయింటైన్ చేసిన ఎందుకంటే ఏ విద్యార్థి కూడా నష్టపోకూడదు నా లాగా ఎవరు కూడా మెటీరియల్ దొరకలేదు అనుకోకూడదు సో అందుకోసమే నేను చేస్తున్నాను సో ఎవరైనా మాకు మీరు డొనేట్ చేసి కూడా మమ్మల్ని మీరు సపోర్ట్ చేయొచ్చు అండ్ ఇలాంటి వీడియోస్ మీరు షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా తెలిసేలా వాళ్ళకు కూడా ఇలాంటి నాలెడ్జ్ నాలెడ్జబుల్ వీడియోస్ని షేర్ చేసేలా చేయండి సో ఎందుకంటే నేను నోటిఫికేషన్ రాబోతుంది రాబోతుందని అని పది నిమిషాల వీడియోని గంట సేపు చెప్పే రకం కాదు గంట సేపులో చెప్పే విషయాన్ని సింప్లిఫైడ్ చేసి ఐదు ఐదు పది నిమిషాలు చెప్పే మనిషిని సో ఇలాంటి వాటిని మీరు ప్రోత్సహించి సో మీరు మాకు డొనేషన్ ద్వారా కూడా మీరు మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు సో మా యొక్క మా యొక్క డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి మా యొక్క ఫేస్బుక్ వాట్సాప్ టెలిగ్రామ్ గ్రూప్లో మీరు జాయిన్ అవ్వండి అండ్ దాన్ని ఎప్పటికప్పుడు మన నోటిఫికేషన్ మీరు తీసు మీరు ఉండండి మీరు చూ మీరు చూడవచ్చు ఇక్కడ మనం ఏమేమి ఉన్నాయో షాంపియన్షిట్ ఒక టెస్ట్ సిరీస్ మనం యూపీఎస్సీ ఏపీఎస్సి టీఎస్పీఎస్ఈ యొక్క ప్రీవియస్ చెప్పర్లు అన్నీ మనం పెడుతున్నాం అనమాట సో బుక్స్ మీకు ఏవి అప్డేట్ వస్తాయో ఇక్కడ మీరు క్లిక్ చేసి మీరు తెలుసుకోవచ్చు ఆ బుక్స్ కొనుక్కోవచ్చు మీరే వీళ్ళు అమెజాన్ ద్వారా సో కానిస్టేబుల్ సంబంధించి ప్రీవియస్ చేపల్స్ మనం అన్నీ పెట్టేశాము సో రైల్వే ఎగ్జామ్స్ సంబంధించి మనం అన్నీ పెట్టేసాము ఏది కావాలంటే అన్ని పీడీఎఫ్లు కరెంట్ అఫేర్స్ టెక్స్ట్ బుక్లు అన్నీ ఉన్నాయి మన వెబ్సైట్లో ఉపయోగించుకున్న వాడికి ఉపయోగించుకున్నంత ఇది ఒక గనిలాగా నేను చేస్తున్నాను ఏ విద్యార్థిగా నష్టపోకూడదు అనే విషయంతో ప్రతిదీ అందుబాటులో ఉంటాయి మన తెలుగు వారు ఎక్కడ ఉన్నా సరే ప్రతిదీ అందుబాటులో ఉండాలని నా లక్ష్యం సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ షేర్ దిస్ టు అవర్ ఫ్రెండ్స్ అండ్ సపోర్టర్స్ ఓకే బాయ్ థ్యాంక్ యూ